Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్పై డాక్టర్ సుధాకర్ యూటర్న్. సిబిఐకి హైకోర్టు క్రొత్త ట్విస్ట్. విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కరోనా విధుల్లో ఉన్న తమకు ప్రభుత్వం మాస్కులు గ్లౌజులు ఇవ్వడం లేదని సుధాకర్ చేసిన ఆరోపణలు. అనంతరం ఆయన రోడ్డుపై వెళుతూ ఉండగా పోలీసులు నిర్బంధించి స్టేషన్కు తీసుకువెళ్లడం, అనంతర పరిణామాల్లో పిచ్చాసుపత్రికి తరలించడం, దీనిపై టీడీపీ వైసీపీ విమర్శల యుద్ధం, చివరికి తన మానసిక స్థితి బాగోలేక అలా వ్యవహరించినట్లు సుధాకర్ చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్యలో టీడీపీ నేత వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్టును హైకోర్టు తిరస్కరించడం సంచలనంగా మారింది. రాష్ట్రమంతా కరోనా ప్రభావంతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ విధుల్లో బిజీగా ఉన్నారు. అప్పటికీ రాష్ట్రంలో రోగులకు చికిత్స అందిస్తున్న వీరికి తగినంత స్థాయిలో మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవు. దీంతో విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మత్తుమందు డాక్టర్ సుధాకర్ భద్రతా సామగ్రి ఇవ్వకుండా వైద్యం ఎలా చేయాలని బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు జోడు చేసుకున్నాక డాక్టర్ సుధాకర్ అంతా ఒటిదేనంటూ యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వంపై కరోనా సామగ్రి విషయంలో విమర్శలు చేసిన కొన్ని రోజులకే విశాఖలో రోడ్డుపై వెళుతున్న సుధాకర్ కారును పోలీసులు ఆపారు. ఆయన బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో సుధాకర్ సహకరించకపోవడంతో చేసుకున్నారు. చివరికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని పిచ్చాసుపత్రికి తరలించారు. అక్కడ తన కుమారుడికి పిచ్చి పెరిగే మందులు ఇస్తున్నారని సుధాకర్ తల్లి ఆరోపించారు. దీంతో ప్రభుత్వం తమపై విమర్శలు చేసిన సుధాకర్ను టార్గెట్ చేసిందని అర్థమైంది. దీనిపై టీడీపీ నేత వంగలపూడి అనిత హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత ప్రాథమిక విచారణలో జరిగింది చెప్పిన సుధాకర్ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వం తనను టార్గెట్ చేయలేదని, అంతా ఒట్టిదేనని, తాను ప్రభుత్వ ఉద్యోగినని, సీఎం జగన్ సహా ఎవరిపైనా తనకు కోపం లేదని చెప్పేశారు. దీంతో అప్పటి వరకు సుధాకర్తో పాటు ఆయన తల్లి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. అప్పటి వరకు కేసు బలంగా ఉందని భావించిన సిబిఐకి సుధాకర్ యూటర్న్ ఇబ్బందికరంగా మారింది. బాధితుడే యూటర్న్ తీసుకున్నాక తాము చేసేది ఏముందంటూ సిబిఐ కూడా హైకోర్టుకు మొక్కుబడి నివేదిక సమర్పించి చేతులు దులుపుకోవాలని భావించింది. డాక్టర్ సుధాకర్ కేసులో తాము చేసిన దర్యాప్తు నివేదికను సిబిఐ సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. అయితే ఈ నివేదికలో ఏముందో వెల్లడి కాకపోయినా బాధితుడి యూటర్న్, ఇతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ఇందులో దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని సిబిఐ తేల్చినట్లు తెలుస్తోంది. కానీ డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యలు, తరువాత పరిణామాలపై వీడియో సాక్ష్యాలు ఉన్నప్పుడు బాధితుడు యూటర్న్ తీసుకున్నంత మాత్రాన కేసు క్లోజ్ చేయాలా అని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారితో మళ్లీ దర్యాప్తు చేయించాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మార్చి 31 వరకు గడువునిచ్చింది.